ఫ్రెండ్స్ అందరికీ శ్రీ కథాసుధకి స్వాగతం శ్రీ శాతవాహన గారు రాసిన అరుణ తార ఆడియో నవల మూడవ ఎపిసోడ్ దయాకరాన్ని చూడగానే స్త్రీలందరూ దయ్యాన్ని చూసినట్టు లోపలికి పారిపోయారు వాళ్ళంతా తనని చూసి భయపడడం చూసి దయాకర్ లోపలే సగర్వంగా ఫీల్ అయ్యాడు అతను కారు దిగగానే కృష్ణారాం గబగబా కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు హడావిడిగా దయాకరం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ అతని వెంట నడిచాడు కృష్ణారాం నువ్వు ఆడవాళ్లకి మరీ నేనంటే హడలు పుట్టించేస్తున్నావయ్యా నన్ను చూసి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల మెగళ్లేదంటే నమ్ము ఆ మాటలు ఆరోపణ కంటే అతిశయమే ఎక్కువగా ధ్వనించింది అబ్బే అది మీ మీద అయిష్టత కాదండి గౌరవం అయినా భయము భక్తి అన్నారు మీ మోటి పెద్దవాళ్ళని చూసి భయపడితేనే ఒక అందం విన్నవించుకున్నాడు కృష్ణారామం దయాకరం నవ్వుతూ గట్టిగా అతని భుజాన్ని తట్టాడు బాగా చెప్పారు కృష్ణారామం నాకు నచ్చిన మాట అన్నావు అన్నాడు మెచ్చుకోలుగా చిత్తాం ఏదో ఆడవాళ్ల కష్టం మీద నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళం ఆ మాత్రం వాళ్ళని అదుపులో చేయకపోతే ఎదురు తిరగరటండి దయాకరం ఒకసారి మరింత బిగ్గరగా నవ్వాడు ఈ మాట ఇంకా బాగుందయ్యా అవును మరి ఆడది ఎప్పుడూ అదుపులో ఉంటేనే అందం ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు దయాకరం కోసం ఆశ్రమంలో ప్రత్యేకంగా ఓ ఏసీ గది ఏర్పాటై ఉంటుంది ఆ గది గుమ్మంలో అడుగుపెడుతూనే దయాకరం ఆశ్చర్యంగా ఆగిపోయాడు ఎదురుగా ఒక కుషన్ చైర్లో కూర్చుని ఉన్న కాచయ్ని అతన్ని చూస్తేనే లేచి నిలబడింది నమస్కారం అంది చిరునవ్వుతో రెండు చేతులు జోడిస్తూ దయాకరం ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ మొహం చాట్ అంత పెద్దదైంది అరే రే ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం కాచ్యాయని దేవి గారా సాక్షాత్తు తమరే ఇక్కడికి వచ్చేసారా మరి ఇందాక చెప్పావు కాదేమయ్యా కృష్ణారామ అంటూ హడావుడిగా రెండు చేతులు జోడిస్తూ ముందుకు నడిచాడు నమస్కారం నమస్కారం అండి కూర్చోండి టేబుల్ చుట్టూ వెళ్ళి తన రివాల్వింగ్లో కూర్చున్నాడు అతను చెప్పండి ఏమిటి విశేషం కాచాయని తమ్ముడు వైపు చూసింది ఆమె అభిప్రాయం అర్థం చేసుకున్న వాడిలాగా కృష్ణారామం గొంతు సవరించుకుంటూ దయాకరం వైపు చూశాడు తమరు చేసిన సహాయానికి మా అక్కయ్య స్వయంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చింది అన్నాడు ఎంత మాట ఎన్నేళ్ల మన స్నేహానికి ఆ మాత్రం పరస్పరం సహాయం చేసుకోపోతే ఎలాగ చెప్పండి ఏదో భక్తిగా చేశాను అన్నాడు దయాకరం అవన్నీ ఉత్తుత్తి మాటలేనని కాయచాయనికి బాగా తెలుసు ఆ పని చేసి పెట్టడానికి తన వంతు వాట పెద్ద ఎత్తునే తీసుకుంటాడు అదేవిధంగా దయాకరానికి కూడా కాచ్చాయని చెప్పడానికి వచ్చిన కృతజ్ఞతలన్నీ ఉట్టుట్టువే అని తెలుసు ఆమె స్వయంగా తరలి వచ్చిందంటే అసలు కారణం మరేదో ఉండి ఉండాలి అందుకే పైపై మాటలు అన్నీ అయిపోయాక సూటిగా విషయానికి వచ్చేసాడు కాచ్యాయన మరొకసారి తమ్ముడు వైపు సాభిప్రాయంగా చూసింది కృష్ణారామం మరొకసారి గొంతు సవరించుకుంటూ చిత్తం ప్రస్తుతం మనమంతా కలిసి జైలుకి సాగనంపిన అరుణతార కేసు రేపు కోర్టులో విచారణకు రాబోతోంది ఆమెకు శిక్ష తప్పించుకునే అవకాశమే లేకుండా చూడమని మా అక్క మిమ్మల్ని స్వయంగా అడగడానికి వచ్చింది అని అన్నాడు ఆ విషయం గురించి నిన్నే కదా చెప్పాను మీరేం బెంగబెట్టుకోకండి ఆరు నూరైనా మీ సవతి కూతురు శిక్ష తప్పించుకునే అవకాశమే లేనంత పకడ్బందీగా కేసు బనాయించేలాగా నేను స్వయంగా చూస్తున్నాను ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి అభయమిచ్చాడు దయాకరం ఈసారి కాచ్చాయని తమ్ముడు ద్వారా కాకుండా తనే స్వయంగా మాట్లాడింది ఆ విషయంలో మీరు స్వయంగా చొరవ తీసుకుంటున్నారన్నా విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు అయితే మధ్యలో ఊహించిన అవాంతరం సంభవిస్తే అంటూ తన సందేహాన్ని వెలుబుచ్చింది దయాకరానికి ఆ మాట వెనక వేరే అభిప్రాయం ఏదో ఉందనిపించింది ఆ అనుమానం మీకెందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగాడు కాచాయన మళ్ళీ తమ్ముడు కేసు చూసింది చెత్తాం అదే చెప్పుకొస్తున్నాను ఇంకోసారి గొంతు సవరించుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణారామం అరుణధారికి ఒక ప్రియుడున్నాడు మహా తెలివైనవాడనుకోండి దయాకరం అతను మాట పూర్తి చేయకముందే కనుబొమ్మలు ముడివేశాడు ఎవరతను అడిగాడు సాలోచనగా అతని పేరు శిరీష్ అరుణతార కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికీ పరిచయం కలిగింది ఈ దేశంలో లా కాలేజీలు పలికి రావన్నట్టు ఇంగ్లాండ్లో బారిస్టర్ చదవడానికి వెళ్ళాడు ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు అక్కడ అతని చదువు పూర్తయిందని విన్నాను గడగడా చెప్పుకుంటూ వెళ్ళాడు కృష్ణారామం దయాకరం కాచ్యాయని వైపు తిరిగాడు అతని కళ్ళు ఇంకా సాలోచనగానే చూస్తున్నాయి అంటే శిరీష్ శివాలో రేపో ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉందంటారు కాచాయనే తలూపింది దయాకరం కనుబొమ్మలు ఇంకా గాఢంగా ముడిపడ్డాయి కానీ అతను అమ్మాయి జైలుకి వెళ్లకుండా ఎలా అడ్డుకోగలడో మాత్రం నాకు బోధపడడం లేదు అతను చాలా తెలివైన వాడనే మా తమ్ముడు ఇందాక చెప్పాడుగా అయినా అతనంత దూరం నుంచి వచ్చే అరుణతారకి శిక్ష పడకుండా ఏదో ఒకటి చేయగలడు అనేది నేను అనుకోవడం లేదు నా భయం అది కాదు అంది కాచాయిని మరి అన్నాడు దయాకరం కానీ ఈడెంచి మేలించాలి కదండి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి నిజంగా చేయగలిగింది అంటూ ఏమీ లేకపోవచ్చు అయినా కాచాయిని తన మాట అర్ధంతరంగా ఆపేసింది దయాకరం మళ్ళీ మామూలు అయిపోతూ తలూపాడు అర్థమైంది అతను తిరిగి రావడం వల్ల ఏ కోసానో మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కనీసం ఆ అవసరం కూడా కలగకూడదనేది మీ అభిప్రాయం అంతేనా అన్నాడు కాచ్చాయిని అవునన్నట్టుగా తలూపింది దయాకరం కొద్ది క్షణాలు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా కృష్ణారామం వైపు తిరిగాడు ఆ కుర్రాడి ఫోటో లాంటిది ఏమైనా ఉందా అని అడిగాడు చెప్తాం అంటూ అతను అడిగిందే తడువుగా కృష్ణారామం ఒక ఫోటో తీసి అతనికి ఇచ్చాడు మీరు అడుగుతారని నాకు తెలుసు ఇది చాలా కష్టపడి సంపాదించాను అని చెప్పాడు ఎలా అయితేనే చివరికి సాధించావుగా అంటూ దయాకరం ఆ ఫోటో తన చేతిలోకి తీసుకున్నాడు ఓ అందమైన యువకుడి ఫోటో అది మంచి అందమైన కుర్రాడినే ప్రేమించింది అరుణతార అందంగా ఉండడమే కాదు కృష్ణారామని చెప్పినట్టు తెలివితేటలు కూడా అతని మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అన్నాడు ఆ ఫోటోని పరిశీలనగా చూస్తావు అతను నా యువకుడిని పొగడ్డం చూసి కాచ్చాయని మొహం చిటపట్ల మేం ఫోటో సంపాదించింది ఆ కుర్రాడి అందచందాలు చూసి మీరు పొగడ్డానికి కాదు అంది అయిష్టంగా అతని చేతిలో ఉన్న ఆ ఫోటో వైపు చూస్తూ దయాకరం చిన్నగా నవ్వి ఆ ఫోటో టేబుల్ మీద పడేశాడు ఇక మీరు అతని గురించి ఆలోచించాల్సిన పనిలేదు అరుణతార కేసు విచారణ సంగతి తేలే వరకు ఈ కుర్రాడు ఇక్కడికి తిరిగి రాడాడు సరేనా అన్నాడు కాచాయిని తలూపింది ఆమె కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి లంబోదనానికి ఎంత ప్రయత్నించినా లండన్ కోవర్సిస్ కాల్ దొరకలేదు నిర్విరామంగా అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు రెండో రోజున దొరికింది అతనికి లైన్ అయితే అవతల వైపు నుంచి ఎవరూ రిసీవర్ ఎత్తలేదు ఆలస్యం జరిగే కొద్దీ అతనికి కంగారు ఎక్కువగా ఉంది లండన్కి ఫోన్ చేసే ప్రయత్నం తాత్కాలికంగా ఆపి అరుణతార్ కోర్టులో బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నించాడు అయితే ప్రాసిక్యూటర్ వారు అరుణతార్ అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ అని అభివర్ణించడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది లంబోదర్ నిరాశతో తిరిగి వచ్చి శిరీష్కి ఫోన్ చేసే ప్రయత్నం తిరిగి ప్రారంభించాడు రాత్రి ఎనిమిది గంటలకి ఎవరు అవతల నుంచి ఫోన్ తీశారు హలో హూ ఈజ్ దాట్ వినిపించి అవతన్ నుంచి స్పష్టమైన ఆంగ్లంలో ఎవరు ఆంగ్లేయుడై ఉండాలి హలో నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను అర్జెంటుగా శిరీష్ గారితో మాట్లాడాలి ఫోన్ దగ్గరికి రమ్మనండి తను కూడా ఇంగ్లీష్లోనే ఆత్రంగా అడిగాడు ఓ శిరీష్ కావాలా అతన్ని ఇక్కడ లేడు అని జవాబు వచ్చింది లంబోదర్ ఒక్క క్షణం హతాశుడైపోయాడు మీరెవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు నేను శిరీష్ ఫ్రెండ్ని ఓ అలాగా నేను శిరీష్ ఫ్రెండ్ దయచేసి అతను ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా ష్యూర్ అతను మీ దగ్గరికే ఇండియా వస్తున్నాడు ఈ సాయంత్రమే ఫ్లైట్ ఎక్కాడు వినిపించింది అతని గొంతు లంబోదర్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు ఆ మాట మీరు ఖచ్చితంగా చెప్పగలరా సందేహం తీరక అడిగాడు మళ్ళీ అఫ్ కోర్స్ నూటికి నూరి ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట వినడంతో లంబోదర్ మొహం వెయ్యి క్యాండిల్స్ బలుబులాగా పెరిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండియాలో అతను ఎక్కడికి టికెట్ తీసుకున్నాడో మీకు తెలుసా గబగబా అడిగాడు బాంబే చెప్పాడు ఆంగ్లేయుడు లంబోదర్ అతనికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకొని రిసీవర్ పెట్టేసి ఉత్సాహంగా బయటకొచ్చాడు అతను ఉపయోగించింది కాయిన్ సిస్టమ్ ఉన్న టెలిఫోన్ కాబట్టి కౌంటర్ దగ్గరికి వెళ్ళి కాల్కు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకపోయింది అతను ఎప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు గా ఎలా వేసుకుంటూ టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు కోర్టులో అరుణ తారకు బెయిల్ దొరక్కపోయినప్పటికీ ఆమె విచారణ త్వరగా జరిగేటట్టు కనీసం కోర్టు వారి చేత ఒప్పించగలిగాడు ఆ మర్నాడే విచారణ ఈలోగా శిరీష్ రాగలడో లేడో అనని అంతవరకు కంగారు పడుతూ వచ్చాడు లండన్కు కాల్ దొరకపోవడంతో మరింత కంగారు పడ్డాడు అయితే లండన్కు కాల్ దొరుకుతూనే శిరీష్ అప్పటికే ఇండియాకు బయలుదేరాడని తెలుస్తూనే అతని కంగారంతా మటుమాయమైపోయింది ఆ స్థానంలోనే ఉత్సాహం చోటు చేసుకుంది శ్రీషా సాయంత్రమే లండన్ నుంచి బయలుదేరాడంటే రేపటికల్లా బాంబేలో ఉంటాడు లంబోదర్ అలాగే ఏల వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు అతను స్కూటర్ నాలుగు రోజుల క్రితమే ఏదో రిపేర్ వచ్చింది వర్క్ షాప్కి వెళ్ళింది ప్రస్తుతానికి తిరిగి వెళ్ళడానికి ఆటో ఎక్కాలి అలాగే హుషార్ఘ్ రోడ్డు మీదకి వచ్చి ఆటో కోసం చూశాడు ఆ సమయంలో ఒక్క ఆటో కూడా లేదక్కడ రోడ్డు మీద మాత్రం కొన్ని ఆటోలు వేగంగా అటు ఇటు తిరుగుతున్నాయి ఆటో ఆటో అంటూ అతను ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆటోలన్నీ ముందుకెళ్ళిపోతున్నాయి లంబోదరి ఎలా వేయడం ఆపేశాడు ఒక్కో ఆటో ముందుకెళ్ళిపోతూ ఉంటే అసహనంగా గట్టిగా నెట్టుర్చాడు అతను అలా ఆటోల కోసం ప్రయత్నిస్తూ ఉండగానే అక్కడికి సుమారు వంద గజాల దూరంలో పార్క్ చేసి ఉన్న ఒక అంబాసిడర్ కారు స్టార్ట్ అయింది ముందుకొచ్చింది కొద్ది క్షణాల వ్యవధిలోనే శరవేగంగా స్పీడ్ అందుకుంది లంబోదరం నిలబడి ఉన్న వైపుకి యమదూర్తలాగా రాసాగింది మనసంతా ఏదో ఒక ఆటోని పట్టడం మీదే నిమగ్నం చేసిన లంబోదర్ తన వెనక నుంచి వేగంగా ఆ కారు దూసుకురావడం గమనించలేదు గమనించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది తన వెనక సర్రున ఏదో కారు దూసుకొస్తున్న శబ్దం విని వినిపించడంతో అతడు సడన్గా వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే ఆ అంబాసిడర్ కారు పూర్తిగా అతని మీదకు వచ్చేస్తోంది లంబోదర్ భయంతో ఒక్క వెర్రి కేక పెట్టాడు అదే అతని ప్రాణాలు కాపాడింది లేకపోతే పూర్తిగా ఆ కారు టైర్ కిందకు వచ్చేసి ఉండేవాడు అయితే యాక్సిడెంట్ నుంచి మాత్రం పూర్తిగా తప్పించుకోలేకపోయాడు ఆ ప్రయత్నంగా వెనక్కి జంప్ చేయడంతో కారు బోనెట్ అతని నడుముకి తగిలింది దాంతో రోడ్డు పక్కకి గాల్లో బంతిలా ఎగురుకుంటూ వెళ్ళి వేగంగా పడిపోయాడు అతన్ని ఢీకొట్టాక అంబాసిడర్ కారు ఒక్క క్షణం కూడా ఆగలేదు ఎంత వేగంగా దూసుకొచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఆ యాక్సిడెంట్ జరగడం చూస్తూనే రోడ్డు మీద ఉన్న జనం పెద్దగా అరుచుకుంటూ రోడ్డు పక్కనున్న సృహతప్పి పడున్న లంబోదర్ దగ్గరికి పరిగెత్తన ఆరంభించారు వాళ్లలో కొందరు ఆ అంబాసిడర్ నంబర్ చూడ్డానికి ప్రయత్నం చేశారు ఆ నెంబర్కు బురద పులిమి ఉండడం వల్ల అది కనపడలేదు అంతలోనే ఆ కారు రోడ్డు పక్కన మలుపు తిరిగి అక్కడున్న వాళ్ళెవ్వరికీ కనపడకుండా కనుమరుగైపోయింది సభాష్ ఇన్నాళ్లకు చాలా తెలివైన పని చేశావు తమ్ముణ్ణి మెచ్చుకుంటూ అంది కాచ్చాయని కృష్ణారామం సగర్వంగా నవ్వుతూ తలూపాడు నేనెప్పుడు తెలివైన పనే చేస్తానక్కాయ్ నీ దృష్టికే అది ఆనదు అన్నాడు సొంత డబ్బా కొట్టుకోవద్దు ఆ లంబోదరం ఉన్నాడా ఊడాడా అడిగిందామె ఉన్నాడు హాస్పిటల్లో పడున్నాడు ప్రస్తుతానికి మనకు కావాల్సింది అదే కదా రేపు కేసు విచారణలో కనీసం ఈ సొంట కూడా ఆ అరుణతారకు సపోర్టుగా రాకూడదు అంతవరకు బానే ఉంది కానీ అరుణతార లాయర్ కోర్టుకి హాజరు కాకపోతే విచారణ నడవదు వాయిదా పడుతుంది ఆ విషయం నాకు తెలియదు అనుకున్నావా ఆ ప్రమాదం ఉందనే నేను మరొక మాస్టర్ ప్లాన్ తయారు చేసి పెట్టాను ఏమిటా మాస్టర్ ప్లాన్ రేపు అరుణతార తరఫున మరొక లాయర్ కోర్టులో ప్రత్యక్షం అవుతాడు ఆ లాయర్ నిజానికి మనవాడై ఉంటాడు ఎలా ఉంది అన్నాడు కృష్ణారామం కాచాయని తమ్ముడి వైపు మరింత ప్రశంసాపూర్వకంగా చూసింది రాను రాను నీకు తెలివితేటలు కూడా వికసిస్తున్నాయే కానీ నువ్వు పెట్టే లాయర్ని ఆ అరుణతార ఒప్పుకోవాలిగా అంది ఒప్పుకుంటుంది ఒప్పుకునేలా ఎలా చేస్తానో నువ్వే చూస్తావుగా అన్నాడు కృష్ణారామం సరే కానీ ఆ బాధ్యత ఏదో నేనేదే వదిలిపెడుతున్నాను మరి శిరీష్ గారి సంగతి ఏమిటి అతను లండన్ నుంచి ఈరోజు సాయంత్రమే బయలుదేరాడు రేపటికల్లా బాంబేలో ఉంటాడు కాచాయని కనుబొమ్మలు ముడివేసింది రేపటికల్లా బాంబేలో ఉంటాడా బాంబే దాకా వచ్చినవాడు హైదరాబాద్ రావడం నమ్మకం ఏమిటి సూటిగా అడిగింది ఆ విషయంలో దయాకరంగారు మనకెప్పుడు హామీ ఇచ్చారుగా విచారణ పూర్తయ్యేలోగా అతను హైదరాబాదులో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చూసే బాధ్యత అయింది అన్నాడు కృష్ణారామం ఆయన ఆ పని సక్రమంగా పూర్తి చేయగలడని నాకు నమ్మకం ఏమిటి అమ్మమ్మమ్మమ్మ నువ్వు దయాకర గారి శక్తియుక్తుల్ని ఎంత మాత్రం సందేహించవద్దు ఆయన శిరీష్ని హైదరాబాదుకు రాకుండా చేస్తాను అన్నాడు అంటే రాకుండా చేశాడనమాట చూస్తూ ఉండు ఏం జరుగుతుందో చెప్పాడు అతను కాచాయని తలూపి ఆ పైన ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఎయిర్ ఇండియా విమానం దిగి శిరీష్ బాంబేలో అడుగు పెడుతూనే హైదరాబాద్ వెళ్ళడానికి ఇండియన్ ఎయిర్లైన్స్ వారి విమానంలో టికెట్ కోసం ప్రయత్నం చేశాడు సారీ సార్ ఈరోజు హైదరాబాద్కు వెళ్ళే విమానం పూర్తిగా నిండిపోయింది బుకింగ్లో చెప్పారు అతనికి శిరీష్ విధి లేక ఆ మర్నాటి ఫ్లైట్కి టికెట్ కొనుక్కున్నాడు ఆ రోజు ఫ్లైట్కి టికెట్ దొరక్కపోవడంతో అతనికి కొంత నిరుత్సాహం కలిగింది బాంబేలో దిగిన వెంటనే రెక్కలు కట్టుకుని అమాంతం హైదరాబాదులో లో వాలిపోవాలని అనుకున్నాడు లంబోదరాన్ని కూడా కలవాలని అనుకున్నాడు ఇద్దరికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు అసలు అందుకే తను లండన్ నుంచి బయలుదేరే ముందు ఆ సంగతి హైదరాబాద్లో ఎవరికీ ముందుగా తెలియచేయలేదు ఇప్పుడు ఆ ప్లాన్ అంతా తాత్కాలికంగా అప్సెట్ అయిపోయింది పర్వాలేదు అరుణతారకు ఆ సర్ప్రైజ్ ఏదో రేపే ఇవ్వచ్చు అరుణతార గురించి ఆలోచన వస్తూనే అతని మనసు దూది పింజలాగా తేలిపోయింది తన వెంట ఎక్కువగా లగేజ్ తీసుకురాకపోవడంతో కస్టమ్స్ వాళ్ళు చెక్కింగ్ అంతకుముందే త్వరగా ముగిసిపోయింది అతను ఏరోడ్రం నుంచి బయటకొచ్చి టాక్సీ మాట్లాడుకుని ఒక ఫైవ్ స్టార్ హోటల్కు బయలుదేరాడు అతని టాక్సీ ఏరోడ్రం దాటిన వెంటనే బయటికి వచ్చింది అప్పుడే తన వెనక ఒక ఫ్రీయడ్ కార్ బయలుదేరింది అతను దాన్ని గమనించలేదు ఒకవేళ గమనించి ఉండినా దానికంత ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు బొంబాయి మహానగరం అతని వెనక ఎన్నో కార్లు బయలుదేరవచ్చు అతను హోటల్ చేరుకునే దారిలో ఎలాంటి సంఘటన జరగలేదు ఆ హోటల్ చేరుకునే టాక్సీ ఫేర్ చెల్లించి అతను లోపలికి నడిచాడు ఆ తర్వాత కొద్ది క్షణాల వ్యవధిలోనే అతను ఏరోడ్రం నుంచి వెంటాడుతున్న ఫియట్ కారు సర్రున దూసుకొచ్చి ఆ హోటల్కి ఎదురుగొండా ఆగింది వెంటనే ఫ్రంట్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి అందులోంచి దిగి తను కూడా చకచకా హోటల్లోకి నడిచాడు ఆ వ్యక్తిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఏవీ లేవు చాలా సాధారణమైన దుస్తులు ధరించి జనంలో కలిసిపోయేటట్టే ఉన్నాడు అతను హోటల్లోకి నడుస్తూనే శిరీష్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర నిలబడి ఉండడం కనిపించి వెంటనే క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళి అతని పక్కనే నిలబడ్డాడు శిరీషు ఒక సూట్ రూమ్ తన పేరు మీద బుక్ చేసుకున్నాడు అతని పక్కనే నిలబడ్డ వ్యక్తి అతనిపై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాడిలాగా పైకి నటిస్తూనే అతను ఏ నంబర్ సూట్ బుక్ చేసుకున్నాడో జాగ్రత్తగా గమనించాడు సూట్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ రిసెప్షనిస్ట్ కి థ్యాంక్స్ చెప్పి హోటల్ బాయ్తో కలిసి లిఫ్ట్ వైపుకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే రిసెప్షనిస్టు ఆ వ్యక్తి వైపు తిరిగాడు ఎస్ ప్లీజ్ అన్నాడు మిస్టర్ అండ్ మిస్సెస్ న్యూటన్ మీ హోటల్లో బస్ చేశారా మొహం అతి ప్రసన్నంగా పెడుతూ అడిగాడు ఆ వ్యక్తి సారీ అలాంటి పేరున్న వ్యక్తులు మా హోటల్లోకి రాలేదే అన్నాడు రిసెప్షనిస్ట్ ఆర్ యు షూర్ ఎస్ ఐఎమ్ షూర్ ఓహో ఐఎమ్ సారీ నేనే పొరపడ్డాను అంటూ అతను ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసాడు ఆ హోటల్ నుంచి బయటికి నడుస్తూ ఉండగా లోపలే నవ్వుకున్నాడు అతను టెలిఫోన్ మోగింది దయాకరం రిసీవర్ అందుకున్నాడు కౌన్ దయాకర్ సాబ్ వినిపించింది అవతల నుంచి ఎస్ చెప్పాడు దయాకరం నేను దివాకరాన్ని బాంబే నుంచి మాట్లాడుతున్నాను సాబ్ హిందీలోనే వినిపించింది దివాకర్ పేరు వింటునే దయాకర్ తన రివాల్వింగ్ కుర్చీలో నిటార్ అయ్యాడు తన పర్సనల్ నంబర్కి అతను ఫోన్ చేస్తాడని చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్నాడు ఏంటి సీరియస్గా అడిగాడు శిరీష్ విమానం దిగి నేరుగా ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాడు అతను హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరుతున్నాడు రేపు ఉదయం ఫ్లైట్కి మళ్ళీ టికెట్ కొనుక్కున్నాడు ఆల్ రైట్ అతను రేపు ఆ ఫ్లైట్ ఎక్కకూడదు ఓకే ఓకే సార్ ప్లాన్ అంతా సిద్ధంగా ఉంది వెంటనే అమలు అంటూ రిసీవర్ పెట్టేసి సగర్వంగా మేసం దువ్వుకున్నాడు దయాకరం సూట్ రూమ్ నంబర్ ఆరు వందల ఆరులోకి అడుగు శిరీష్ తన సూట్ కేసు తెరిచి అందులో ఫ్రేమ్ చేసి ఉన్న ఒక ఫోటో బయటకు తీశాడు అది అరుణ తార ఫోటో తన చేతులతో తనే స్వయంగా తీసిన ఫోటో అది ఆ ఫోటో బయటకు తీస్తూనే దానివైపు కొద్ది క్షణాలు అలాగే చూస్తుండిపోయాడు కొంటగా నవ్వుకుంటూ ఏయ్ ఇన్నాళ్ళు నా ముద్దులన్నీ నీ ఫోటోయే కుట్టేసింది ఇప్పుడు నేరుగా నీ దగ్గరకు వచ్చేసి నీ ఒళ్ళో వాలిపోయి నీ ముద్దులన్నీ నేను దోచుకుంటాను అంటూ ఆ ఫోటోని ఒక్కసారి గాఢంగా ముద్దు పెట్టుకుంటూ శ్రద్ధగా ఆ ఫ్రేమ్ని ఖర్చీతో తుడిచి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచాడు ఆ తర్వాత సూట్ కేసులోంచి పొడి దుస్తులు తీసుకొని బాత్రూంలోకి నడిచాడు అరుణ తార ఆడియో నవల మూడో ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో శిరీష్ నయనతారాన్ని బయటికి తీసుకొస్తాడా ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి ఈ నవలని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్